రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ మండల శాఖ అధ్యక్షులు ఆరేపల్లి రఘుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూడిది నవీన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ హేళన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మొన్న చేసిన రాజ్యాంగంపై చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి కావాలనే చేసినట్టుగా ఉన్నది. అది ఏదో అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలు కావు. కేంద్రంలో బీజేపీ మరియు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇద్దరు కలిసి దొంగనాటకాలు ఆడుకుంటా భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేసుకుంటా మరి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఆయనకు ఫామ్ హౌస్లు కట్టుకోనికి 400 ఎకరాలు 500 ఎకరాలు సరిపోతలేదు. తెలంగాణ భూమి మొత్తాన్ని దోచుకునే పరిస్థితి కావాలనే ఉద్దేశంతో ఆయన భారత రాజ్యాంగాన్ని మార్వాలని కుట్రలు చేస్తున్నారు. మరి రెండు ప్రభుత్వాలను కూడా కేంద్రంలో బీజేపీని కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ని కానీ గద్దెదించినప్పుడే మరి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతామో దానికి బహన్ కుమారి మాయావతి గారు ఏదైతే బహుజన సమాజ్ పార్టీని తన భుజస్కంధాలపై మోస్తున్నారో ఆ ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది. అది ఆ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఆయన విలువైన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఈరోజు ఈ పార్టీలో చేరి ఈ దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళబోతుంది. ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు 85% ఉన్న జనాల వ్యవస్థ అంతా నాశనం అయిపోతుందనే ఉద్దేశాన్ని వాళ్ళు ముందుగానే గమనించి వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి ఏవైతే మాట్లాడుతున్నారో ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ కూడా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. వాళ్ళు ఇదే ఇలా బండి సంజయ్తో ఇక్కడ వచ్చి భీమ్ దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష అని చెప్తే ఇక్కడ ప్రజల వాళ్ళు మర్చిపోయే పరిస్థితి లేదు. మీరందరూ ఒకటే, మీరందరూ లోపాయకార ఒప్పందం చేసుకొని ఇక్కడ డ్రామా చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ పప్పులు ఉడకవిగా ఇక నుంచి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో ఆర్ఎస్పీ గారి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుంది. మరి కేంద్రంలో రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుంది. అప్పుడు మీ ఆటలు రాకుండా భారత రాజ్యాంగాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా భారత రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయని చేసే కుట్రలు ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ కరెక్ట్ చేస్తే అట్లా లొసుగులు ఏముండే. మీరు ఇంప్లిమెంట్ చేయక రాజ్యాంగాన్ని మారవాలని ఇంకా కొంతమంది దళిత లీడర్లు ఆ కుక్కలు మాట్లాడుతున్నాయి. వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని మారితే తప్పేముంది, కేసీఆర్ తప్పేమి మాట్లాడుతున్నారు. వాడు ఇచ్చే బొక్కలకు మీరు ఆశపడి ఆ మాటలు మాట్లాడుతురు. ఇవన్నీ మరి వెంటనే మీరు బేసరతిగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే అప్పటిదాకా బహుజన సమాజ్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తాం. మిమ్మల్ని ఈ క్షమాపణ చెప్పినట్టయితే వచ్చే ఎలక్షన్లో మీ ఓటు మీ గురించి మాట్లాడతారు. ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆమె విదేశాల్లో చదువుకున్న ఆయన మహనీయుడు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మీరు వ్యతిరేకించేంత మీకు హక్కు కూడా లేదు. కాబట్టి మీరు బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. బీఎస్పీ ఆది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని ఒక దురహంకారంతో ఒక దోపిడి పాలనతో మాట్లాడడం జరిగింది. ఆ మాటలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ మరియు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా బీఎస్పీ తరఫున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పొందుపరిచిన సవరణ ప్రకారం ఇప్పటికీ ప్రభుత్వ వెసులుబాటులతో రాజ్యాంగాన్ని మార్పు చేయడం జరుగుతుంది. మరి ఆ విషయం తెలియకుండా 60,000 పుస్తకాలు ఎంఏ తెలుగు చదివినటువంటి సీఎం కేసీఆర్కు ఆకాశం కూడా ఇంగితం కానీ లేకపోతే మరి తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఏ విధంగా మాకు తెలియడం లేదు. మరి రాజ్యాంగాన్ని మార్చాలన్న ఈ కుట్ర మరి మీరు చేసిన భూదందాలు కానీ అదేవిధంగా మీరు చేసినటువంటి దోపిడీ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేస్తున్న కాంట్రాక్టుల దోపిడీ కానీ ఇంకా ఇంకేమైతేనేమి ఇవన్నీ మీ అహంకారితానికి ఈ రాజ్యాంగం అడ్డుపడుతుందనే ఉద్దేశంతోనే మీరు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం జరిగింది. ఇంకా మిమ్మల్ని ఉపేక్షించేది లేదు. మీ ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టేసి మీ ప్రభుత్వాన్ని దించే రోజు దగ్గరలోనే ఉండని మీ సందర్భంగా తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీకి అయితే ఈరోజు మనం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్యంగా బీఎస్పీ తరఫున ముస్తాబాద్ మండల కమిటీ తరఫున ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. అయితే మొన్న సీఎం కేసీఆర్ గారు అన్నటువంటి రాజ్యాంగంపై అన్నటువంటి అనుచిత వ్యాఖ్యలను బేసరతగా ఆయన వెనక్కి తీసుకోవాలి.
యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరియు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము బీఎస్పీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఆయన ఏ ఆర్టికల్ 3 ప్రకారం అయితే ముఖ్యమంత్రి అయినారో దాన్ని మర్చిపోయి ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది నిజంగానే సిగ్గుచేటు. ఇలాంటి నాయకులను మనము ఇక ముందు ఓటు ద్వారా బుద్ధి చేస్తాము.